శిరీష హత్యకు కారకులైన నిందితునికి ప్రభుత్వ పరంగా కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తెలిపారు. కడప జిల్లా బద్వేల్ తాలూకా బోయిన్పల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ రాజ్ గోపాల్ రెడ్డితో కలిసి కడప జిల్లా బద్వేల్ తాలూకా బోయిన్పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మహిళల పట్ల దిశ యాప్ చట్టం న్యాయం జరిగే విధంగా చేస్తుందని చెప్పారు. దిశ చట్టం కింద వాళ్ళని నిందితులను పట్టుకోవడం, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడము, వాళ్ళందరూ కూడా జైల్లోనే ఇప్పుడు ఉంటున్నారు. తొందరలోనే వాళ్ళందరినీ కూడా మరి వారి మీద కేసు కూడా నమోదైపోయి మరి జైలు శిక్ష పడడానికి ప్రభుత్వం చాలా శీఘ్రంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ విషయం గురించి ఎస్పీ గారు కూడా ఇంతకు ముందు కూడా ప్రెస్లో కూడా జరిగినటువంటి విషయం. సో ఈ దిశ చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభయం ఇస్తున్నారో, ముఖ్యంగా యువతులకు స్త్రీలకు పెద్ద ఎత్తున కూడా వారి పాలిటీ ఒక వరమైనటువంటి చట్టం వల్ల అనేక మంది మహిళలకి నాడు ఒక భరోసా కలుగుతూ ఉంది, ధైర్యంగా కూడా అన్ని విధాలుగా తిరగడానికి మరి ఈనాడు అవకాశం కలుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానాదయ్య గారు మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల కూడా చాలా మేలు జరిగింది. తను పర్సనల్గా మాతో పాటు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడము, మరి ఎంపీ గారి సాయం తీసుకోవడం వల్ల కూడా వారి కుమారుడు జి నాగేంద్ర ఆ అబ్బాయికి డిగ్రీ చదివినాడు, ఆయనకు మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్గా బీసీ కార్పొరేషన్లో మరి ఆయనకు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక సాయం కూడా గౌరవ ముఖ్యమంత్రి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.